నమస్కారం. సీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం, విస్తారంగా వర్షాలు, సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని వాతావరణ శాఖ వెల్లడి. గోదావరి తీరంలో ఘనంగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు. గణనాథుల నిమజ్జనానికి కరుణించిన వరుణుడు. పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం, రాష్ట్ర మంత్రి చెల్లిపోయిన వేణు, అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని విశ్లేషణ. పశ్చిమ తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆరెంజ్ ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ IMD శుక్రవారం వెల్లడించింది. భారీ వర్షాల వల్ల కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరం వరద నీటిలో ఉంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD అధికారులు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని, దీనివల్ల భారీ వర్షాలు కురుస్తాయని రాంచి IMD అధికారి అభిషేక్ ఆనంద్ చెప్పారు. అల్పపీడనం ప్రభావం వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని IMD అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోనూ ఈ నెల 11వ తేదీన భారీ వర్షాలు కురుస్తాయని IMD అధికారులు అంచనా వేశారు. మహారాష్ట్రలోని ఉల్లాస్నగర్, నెహ్రూ చౌక్ ఖేమాని, మయూర్ హోటల్, ఉల్లాస్ స్టేషన్ రోడ్ ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల వరద నీరు చేరింది. గణేష్ విగ్రహ మండపాల్లోకి వరద నీరు చేరింది. రాయగఢ, రత్నగిరి, సింధూర్ జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి శనివారం ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఆ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీగా, తూర్పుగోదావరి నుంచి గుంటూరు జిల్లా వరకు భారీ నుంచి అసాధారణ వర్షాలు, రాయలసీమలోని 4 జిల్లాల్లో విస్తృతంగా, నెల్లూరులో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కాగా రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక గడచిన 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో 688.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 36.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజమహేంద్రవరం డివిజన్లో 46.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, కొవ్వూరు డివిజన్లో 24.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా అనపర్తి మండలంలో 81.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, అత్యల్పంగా గోకవరం మండలంలో 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 1,162.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, జిల్లాలో సగటున 52.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కాట్రేనికోన మండలంలో 182.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, అత్యల్పంగా రాజోలు మండలంలో 11.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొల్లి దుర్గారావు దంపతులు, పిల్లలు తేజస్వి, నాగసాయి, లిఖితశ్రీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ICDS ద్వారా వారిని నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. ఆనందనగర్లో ఉన్న దుర్గారావు బంధువుల ఇంటికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రామ్, రుడా చైర్పర్సన్ షర్మిలారెడ్డి, రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర తదితరులతో కలిసి వెళ్లి సీఎం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని అందించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, రాజమండ్రిలో ఒక కుటుంబం ఫైనాన్స్ వల్ల ఆత్మహత్య చేసుకోవడం, వారి పిల్లలు అనాథులు కావడం ఎంతో బాధాకరమైన విషయం అన్నారు. ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి హోంశాఖ ద్వారా ఉన్నత స్థాయి అధికారులను కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఈ అంశంపై పార్లమెంట్లో కూడా చర్చలు జరిగాయన్నారు.
లోన్ యాప్ల ద్వారా ప్రత్యక్షంగా కనబడకుండా వేధింపులకు బెదిరింపులకు గురిచేసి ఆ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారన్నారు. ఇటువంటి యాప్ల నిర్వాహకులు అప్పు తీసుకున్న వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి ముఖాలను అతికించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వారు తట్టుకోలేక అవమానానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి ఘటనలపై అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి స్పందించి వెంటనే ఆ కుటుంబాలను ఆదుకోవాలనే నిర్ణయం హర్షణీయమన్నారు. లోన్ యాప్ ద్వారా భయపెట్టినా ఇబ్బందులు పెట్టినా భయపడకుండా ఫిర్యాదు చేయాలని అన్నారు. బతికి మనం సాధించాలి, ఇలాంటి రాక్షస మూకలని ఈ రోజున మళ్ళీ వాళ్ళు మరొకళ్ళ జోలికి వెళ్లకుండా మనం ఆపాల్సినటువంటి పరిస్థితే తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల మన పిల్లలు అన్యాయం అయిపోతున్నారు, మన కుటుంబం అన్యాయం అయిపోతుంది. కనుక దయచేసి ఎవరు అటువంటి ఆలోచన చేయొద్దు. ఆన్లైన్ యాప్ల మీద ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా ఇటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కనుక ఇటువంటి ఏవైనా బెదిరింపులు వస్తే దయచేసి కంప్లైంట్ చేయండి, మీ అందరికీ మద్దతుగా ఇంతమంది ఉన్నాము అని చెప్పి రాష్ట్ర మహిళా కమిషన్ తరఫున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ లోన్ యాప్లను డౌన్లోడ్ చేసుకుని మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో పడి దుర్గారావు రమ్యలక్ష్మి దంపతులు ఆత్మహత్య చేసుకుని వారి పిల్లలను అనాథలను చేశారన్నారు. ఘటనపై కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి పిల్లలకు భరోసా కల్పించాలని, వారి కుటుంబాలకు అండగా నిలవాలని, ఇద్దరు పిల్లలకు చెరో 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించి సంరక్షకులను నియమించాలని ఆదేశించారన్నారు. ప్రజాప్రతినిధులతో కలిసి తేజస్వి లిఖిత అమ్మమ్మ పేరున డిపాజిట్ చేసి ఆ మొత్తాన్ని అందించడం జరిగిందన్నారు. రుణ యాప్ల వడ్డీ భారం తట్టుకోలేక భయభ్రాంతులకు లోనై ఆత్మహత్య చేసుకున్న సంఘటన విచారకరమన్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడయ్యాయన్నారు. వారి భవిష్యత్తుకు భరోసాను కల్పించే విధంగా మంచి పాఠశాలలో చదివించడంతో పాటు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కలెక్టర్ వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక ICDS అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా మరింత కఠినంగా పోలీసులు వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇటువంటి మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో పడవద్దని కోరారు. ఎవరైనా ఇబ్బందులు పెట్టినా బ్లాక్మెయిల్ చేసినా భయపడకుండా పోలీసులకు సమాచారాన్ని అందించాలన్నారు. ఇప్పుడు మనకి ఈచ్ పాపకి వాళ్ళ అమ్మమ్మని గార్డియన్గా పెడుతూ 5 లాక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ని వాళ్ళకి రెగ్యులర్ ఖర్చులకి వాడడం జరుగుతుంది. దాంతోపాటు వీళ్ళకి 18 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఏదైతే అక్రూ అవుతుందో దాన్ని వాళ్ళు ఫ్యూచర్ యూజెస్కి అప్పుడు వాడుకోవచ్చు. ఈ లోపల వాళ్ళని స్కూల్లో జాయిన్ చేస్తాము చిన్నపిల్లలు కాబట్టి అమ్మ ఒడి ఇతర స్కీమ్స్ కూడా వారికి వచ్చేటట్లు వాళ్ళ స్కూలింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పార్లమెంటు సభ్యులు మార్గాని భరతరామ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం, చాలా బాధాకరమన్నారు. ఘటన తెలిసిన వెంటనే స్పందించిన ముఖ్యమంత్రికి బాధిత కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. వారికి అందజేసిన ఆర్థిక సహాయంతో వచ్చిన వడ్డీని ప్రతి నెలా అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పిల్లలకు 1వ తరగతి నుండి అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. పిల్లల చదువుకు పూర్తి బాధ్యత ఉంటుందని ఆయన అన్నారు. లోన్ యాప్ల దృష్టికి ఏ ఒక్కరూ వెళ్లవద్దని ఎంపీ విజ్ఞప్తి చేశారు. డీజీపీ స్థాయి ఆధ్వర్యంలో ఇటువంటి యాప్లపై కఠినంగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మీరు ఎవరైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగ ఎవరైనా లోన్లు తీసుకుని ఉంటే అక్కడ ఉన్న స్థానిక పోలీస్ కానీ లేకపోతే ప్రజాప్రతినిధులకు కానీ మా బోటి వాళ్ళని కలిస్తే మేము అన్నీ కూడా రిజాల్వ్ చేస్తాము. ఎవరు కూడా తొందరపాటి చర్యలు తీసుకోవద్దు, మీరు ఎవరు కూడా ఆత్మహత్యలు లాంటి ఎవరు కూడా చేసుకోవద్దని అందరికీ కూడా అపీల్ చేస్తూ ఉన్నాము. రాజమండ్రి 29వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. 29వ వార్డు కొత్తపేట, 34, 35వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వార్డు ఇన్ఛార్జ్ స్వరూప్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లారు. వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై, అలాగే అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందకపోతే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పై స్థాయి నాయకులకు తెలియజేసి పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కోరుమిల్లి అనురాధ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏ గుమ్మనికి వెళ్ళినా వాళ్ళ ఆనందాన్ని చూస్తుంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి రావాలనేసి ప్రతి అవ్వ కానీ తాత కానీ కోరుకున్న పరిస్థితి అయితే రాష్ట్రంలో ఉంది. రాజమండ్రి పేపర్ మిల్ టీఎన్టీయూసీ నాయకులు చిట్టూరి ప్రవీణ్ చౌదరి తన అనుచరులతో సహా వైఎస్ఆర్సీపీలో చేరారు.
రాజమండ్రి పేపర్ మిల్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి చుట్టూరి ప్రవీణ్ చౌదరి సుమారు 700 మందితో రాజమండ్రి పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ చీఫ్ విప్ మార్గాని భరత్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, విశిష్ట అతిథులుగా నగర పార్టీ అధ్యక్షుడు నందిపు శ్రీనివాస్, మాజీ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ పాలక శ్రీను, మాజీ కార్పొరేటర్ సీనియర్ వైసీపీ నాయకులు మింది నాగేంద్ర, పార్టీ యువజన విభాగ కార్యదర్శి గుర్రం గౌతమ్, నగర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు సప్ప ఆదినారాయణ తదితరులు హాజరయ్యారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ, రాజమండ్రి పేరు చెబితే రాష్ట్రంలో మొదట చెప్పుకునేది పేపర్ మిల్ అని, అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ పేపర్ మిల్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి నా మిత్రుడు ప్రవీణ్ చౌదరి ఈరోజు మంచి నిర్ణయం తీసుకుని తన సహచర సంఘ సభ్యులతో వైఎస్ఆర్సీపీలో చేరడం చాలా మంచి పరిణామం అన్నారు. కార్మిక సంఘాల అభ్యున్నతి కోసం, వారి భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారని, అలాగే ఈరోజు పేపర్ మిల్ కార్మికులకు తామంతా అండగా ఉంటామని, వారికి ఏ సమస్య ఉన్నా తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎంపీ పేర్కొన్నారు. టీడీపీ పార్టీ కుట్రలు కుతంత్రాల పార్టీ అని, కార్మికులకు ఒక్క మేలు కూడా చేయని పార్టీ అని, వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరినైనా వాడుకుని వదిలేసే పార్టీ అని ఎంపీ భరత్ విమర్శించారు. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున రాజమహేంద్రవరం నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా మరి అడుగులు ముందుకు వేస్తాము. ఈ యొక్క శ్రామికులు, ట్రేడ్ యూనియన్ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి. ప్రవీణ్ చౌదరి మాట్లాడుతూ, 30 సంవత్సరాలు టీడీపీలో ఉన్నా కార్మిక సంఘ సభ్యులకు ఏ విధమైన ఉపయోగం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు తాము ఆకర్షితులమయ్యామని, కార్మికులకు అండగా జగనన్న ఉంటారని, అందుకే వైసీపీలో చేరుతున్నామని వివరించారు. అలాగే రాజమండ్రిలో ఎంపీ భరత్ ఉన్నారని, రాబోయే రోజుల్లో పేపర్ మిల్ కార్మిక సంఘ సభ్యులకు వైఎస్ఆర్సీపీ ద్వారా మేలు జరుగుతుందని, తాము సుమారు 700 మంది ఈరోజు ఎంపీ భరత్ చేతుల మీదుగా పార్టీ కండువా వేసుకున్నామని విశ్లేషించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, పేపర్ మిల్ కార్మిక సోదరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా పేదోడు ఆకలితో ఉండకూడదు అనే నినాదంతో వెదరగలుగుతాం. వాళ్ళు ఆకర్షితులమై మా భరతిరామ్ గారు న్యాయం చేస్తారని కార్మికులందరూ కూడా ముక్త కంఠంతో 95% కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మా ఎంపీ భరతిరామ్ గారికి కానుక ఇవ్వబోతున్నాం. పేపర్ మిల్ గారు, మా భరతరామ్ గారు కానీ మా పార్టీ జిల్లా అధ్యక్షులు జక్కపూడి రాజా గారు, వారి తండ్రి గారు కూడా కార్మిక ఉద్యమంలో ఎంతో పాల్గొన్నారు. నేను చెప్పాను కదా, 4 దశాబ్దాల కిందట ఎంప్లాయీస్ యూనియన్ కానీ, ఐఎన్టీసీ కానీ, ఏఐటీసీ అన్ని ఎలక్షన్లో కూడా అంటే బహిరంగంగా రాకపోయినా వెనక నుంచి ఎంతో నేను నా సహాయ సహకారాలు అందించేవాడిని. అలాంటిది ఇవాళ చిట్టూరు ప్రవీణ్ చౌదరి గారు తీసుకున్న నిర్ణయం రేపు జరగబోయే అగ్రిమెంట్లో మీ అందరికీ కూడా ఏం జరుగుతుందని చెప్పి వెనుకబడిన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు రూపొందిస్తుందని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. అంబేద్కర్ పూలేల ఆశయా సాధన కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార శాఖ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టు వద్ద పూలే అంబేద్కర్ భవన్ ఏర్పాటుకు స్థలాన్ని సాధించుకున్న సందర్భంగా బీసీ ఎస్సీల కలయిక సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టు వద్ద గల త్యాగరాజ గాన సమితి ఆడిటోరియంలో రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, పూలే అంబేద్కర్ భవనానికి 1,350 గజాల స్థలాన్ని సీఎం జగన్ కేటాయించారన్నారు. బీసీల్లో ఉన్న 139 కులాలకు అభివృద్ధి ఫలాలు అందించడమే ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశ్యమన్నారు. ఈ భవనం సీఎం జగన్ మంచితనానికి, ఆత్మగౌరవానికి సాక్ష్యని పేర్కొన్నారు. పూలే అంబేద్కర్ భవనం మంజూరులో ఎంపీ భరత్రామ్ కృషి అభినందనీయమన్నారు. ఈ భవన నిర్మాణానికి అవసరమైన నిధుల్లో ఇప్పటికే 4 కోట్లు సమకూర్చారన్నారు. ఇంకా అవసరమైన నిధులను ఎంపీ భరత్రామ్తో కలిసి సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి మంజూరు చేయిస్తామని మంత్రి వేణు తెలిపారు. ఇందులో ప్రధానంగా పనిచేసింది అనేటువంటిది నాకున్న భావన. ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు సే దట్ భరత్రామ్ చేసినటువంటి ఈ పని. భరత్రామ్ అంటే మనందరమే, మనందరి యొక్క కలయితే భరత్రామ్ శక్తి. అందుకు ఆయన పార్లమెంట్ సభ్యుడయ్యాడు, కనుక ఈరోజు ఈ మన యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఆలయ నిర్మాణం చేపడుతున్నాడు. దాంట్లో మనందరం భాగస్వామ్యం అవుదామని
రాజ్యసభ సభ్యుడు బేద మస్తానరావు మాట్లాడుతూ 30 కోట్ల విలువైన స్థలంలో పూలే అంబేద్కర్ భవనం నిర్మాణం చేపట్టడం ఎంపీ భరత్రామ్ పోరాటం కృషి వల్లే సాధ్యమైందన్నారు. ఈ భవన నిర్మాణానికి తన ఎంపీ నిధుల నుంచి ఏడాదికి 25 లక్షల చొప్పున 50 లక్షలు ఇస్తామన్నారు. విద్య చాలా ప్రాధాన్యత అని చెప్పి ఆ రోజు ఒక్కి చెప్పి ఆయన ఎంతో మందికి విద్యావంతుల్ని ఆయన విద్య రాదు కానీ పూలే గారు ఆమె విద్యావంతురాలు చేస్తే ఆయన ఎంతో మందిని మన బహుజనుల్ని విద్యావంతులు చేసినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం అన్నా. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ పూలే అంబేద్కర్ భవనం అనే పేరు పెట్టడం అనేది చారిత్రాత్మక నిర్ణయమని ఈ భవన నిర్మాణానికి 25 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో తప్పనిసరిగా భరత్ చేపట్టినటువంటి ఈ చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టమే కాకుండా మరి ఎంపీ లాడ్స్గా అందరిని కూడా సహకారం తీసుకున్నందుకు తప్పనిసరిగా నేను కూడా 25 లాక్స్ ఇమ్మీడియట్లీ కాదు నా కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అంబేద్కర్ భవన్, బీసీ భవన్, పూలే భవన్ రెండు ఉన్నాయి కాబట్టి అవి పూర్తయిన తర్వాత సెకండ్ స్పెల్లో నీకు తప్పనిసరిగా నేను ఇస్తానని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ. ఎంపీ భరత్రామ్ మాట్లాడుతూ పూలే అంబేద్కర్ భవనాన్ని 7 కోట్లతో నిర్మిస్తామన్నారు. ఈ భవనంలో ఆడిటోరియం, స్టడీ సర్కిల్, లైబ్రరీలను ఏర్పాటు చేసి బీసీ ఎస్సీ మైనార్టీ విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ శిక్షణ పొందేలా చర్యలు చేపడతామన్నారు. గెయిల్ సౌజన్యంతో 1.50 కోట్లు తన ఎంపీ నిధుల నుంచి 50 లక్షలు భవన నిర్మాణానికి మంజూరు చేస్తామన్నారు. సుమారుగా 1200 నుంచి 1300 గజాలు ఆ స్థలం, అది కొంచెం అర్ధచంద్రాకారంలో వచ్చింది, రోడ్ షేప్ అలా ఉండడం వల్ల దాన్ని కూడా సుమారుగా 4-5 కోట్ల రూపాయలు నిధులు సేకరించి గతంలో గెయిల్ సంస్థ వారి దగ్గర నుంచి సుమారుగా 1.5 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకుని వచ్చాము. ఆ 1.5 కోట్ల రూపాయలు ఈ యొక్క భవనికి వాడే విధంగా మరి ముందుకు వెళ్తాము. బాంసెఫ్ నాయకులు విశ్రాంత సిఇ నల్ల గంగాధర్, విద్యుత్ శాఖ ఎస్ఈ తిలక్ కుమార్ మాట్లాడుతూ బాంసెఫ్ ద్వారా 50 లక్షలు భవన నిర్మాణానికి ఇస్తామన్నారు. బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ మార్గారి నాగేశ్వరరావు మాట్లాడుతూ పూలే అంబేద్కర్ భావజాలాన్ని అందించాలనే ఉద్దేశంతోనే భవనానికి నామకరణం చేశామన్నారు. గోపాలపురం ఎమ్మెల్యే తెలారి వెంకట్రావు, రాష్ట్ర సంచార జాతుల కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, బీసీ ఎస్సీ నాయకులు బుడ్డిగ శ్రీనివాస్, నక్కా శ్రీనగేష్, పాలిక శ్రీను, మార్గాని చంటిబాబు, బర్రే కొండబాబు మాట్లాడారు. తీర్మానం చేయడం చాలా అభినందనీయం. దానికి ముఖ్యంగా మన పార్లమెంట్ సభ్యులు చిరంజీవి భరత్రామ్ చేసిన అభినందన కృషి అభినందనీయం అని చెప్పి సందర్భంగా ముందుగా జ్యోతిరావు పూలే విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ నేతలు, బీసీ ఎస్సీ సంఘాల నేతలు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. రుణ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్ఎస్పీఎం రజని విజ్ఞప్తి చేస్తున్నారు. లోన్ యాప్ల మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, బాధితులు వెంటనే పోలీసుల సహాయం తీసుకోవాలని జిల్లా ఎస్పీలు ఎం రజని, జి వెంకటేశ్వర్లు సూచించారు. రాజమహేంద్రవరం దిశ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోన్ యాప్ వేధింపులతో కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని, వీరి మృతికి కారణమైన యాప్ నిర్వాహకులపై కేసు నమోదు చేశామని చెప్పారు. వారిని పట్టుకునేందుకు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మృతి చెందిన దుర్గారావు తన ఫోన్లో 17 రుణ యాప్లను డౌన్లోడ్ చేసుకోవడం గుర్తించామని, వీటి ద్వారా 50,000 రూపాయల వరకు రుణం తీసుకున్నారని వివరించారు. సులభంగా రుణాలు ఇస్తున్నారన్న కారణంతో చాలామంది ఈ యాప్లకు ఆకర్షితులవుతున్నారన్నారు. అప్పు తీసుకున్న తర్వాత అధిక వడ్డీతో పాటు వివిధ ఛార్జీల పేరిట యాప్ నిర్వాహకులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని చెప్పారు. రుణగ్రహీతల ఫోన్ల నుంచి వారి వ్యక్తిగత సమాచారం సేకరించి దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలమైన ఫోటోలు, వీడియోలను వారి ఫోన్లోని కాంటాక్ట్ నెంబర్లకు పంపిస్తామంటూ బెదిరిస్తూ వేధిస్తున్నారని, ఇలాంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రుణాల విషయంలో వేధింపులకు గురిచేస్తే హెల్ప్లైన్ నెంబర్ 1930 డైల్ 100కు కాల్ చేయాలని, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని అన్నారు. సమావేశంలో డిఎస్పీ ఎం శ్రీలత, ధవలేశ్వరం సీఐకే మంగాదేవి, పోలీసు అధికారులు పాల్గొన్నారు. అథెంటిసిటీ తెలుసుకోకుండా ఎటువంటి మనకి
రికగ్నైజ్డ్ బ్యాంక్స్ ఏవి కూడా అలా ఫ్రీ లోన్స్ ఇవ్వవు. చాలా కష్టపడుతున్నాం అందరం లోన్ తెచ్చుకోవాలంటే, మనం చాలా కొలెటరల్ పెట్టాలి, అన్నీ పెడితే కానీ మనకి లోన్స్ రావు. అలాంటిది ఏమీ ఆశ లేదు, అంటే ఏమీ సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇస్తున్నారు. మొదట్లో మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, లేదంటే తక్కువ ఇంట్రెస్ట్, నిదానంగా అమౌంట్ పే చేయొచ్చు అని కొన్ని డిసీవింగ్ వర్డ్స్ చెప్పి జనాలను ఆకట్టుకొని తర్వాత ఈ ప్రెషర్ ఎక్కువ పెడుతున్నారు. కాబట్టి జనాలంతా కొంచెం దయవుంచి అర్థం చేసుకొని, అలా ఊరికే వచ్చేది ఊరికే వస్తుంది అంటే దానికి ఖచ్చితంగా బ్యాక్డ్రాప్ ఏదో ఒకటి ఉంటుంది అని ఆ టైంలో కొంచెం సమయస్ఫూర్తిగా ఆలోచించి వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయకుండా ఉంటే ఇలాంటివన్నీ సరే. మరి ముందుగా ఇందులో మనందరం కూడా గమనించాల్సింది, తెలిసినా తెలియకపోయినా మనకి ఏది ఉచితంగా రాలేని విషయాన్ని గమనించాలి ప్రజలందరూ. ఎవరైనా ఏదైనా మనకు ఎస్ఎంఎస్ పంపించినా లేకపోతే వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించినా, ఇవన్నీ ఫిషింగ్ యాప్స్, ఇవన్నీ కూడా ఈ మెసేజెస్ అన్నీ మనల్ని మోసం చేయడానికి పంపించేవి తప్ప, మన ద్వారా వాళ్ళు డబ్బులు నష్టపెట్టేవారు తప్ప మనకేమీ ఇవ్వడానికి వాళ్ళేవి మనకి మెసేజ్లు పంపించారు. రాజమండ్రిలో పలుచోట్ల వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల గ్రామంలో వేంచేసి ఉన్న వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో వినాయక నవరాత్రుల మహోత్సవాలు ముగింపు రోజున స్వామివారి ఊరేగింపు నిమజ్జనంతో ముగిసింది. ఆలయం వద్ద స్వామివారి లడ్డూ వేలంపాట ఏర్పాటు చేశారు. మొదటి లడ్డూను నల్లమిల్లి యశ్వంత్ 100 రూపాయలకు, రెండవ లడ్డూ 15,000 రూపాయలకు, మూడవ లడ్డూ 13,000 రూపాయలకు పాడుకున్నారు. ఆలయ కమిటీ వారు ధన్యవాదాలు తెలిపి సత్కరించి లడ్డూలను వారికి అందజేశారు. తదుపరి ఆలయం నుండి రాయుడుపాకల పురోవీధుల్లో కేరళ వాయిద్యాలతో, బుట్ట బొమ్మలతో, చిత్ర విచిత్ర వేషధారణలతో, వివిధ రకాల బాణాసంచా కాల్పులతో అంగరంగ వైభవంగా స్వామివారిని ఊరేగించారు. అనంతరం రాయుడుపాకల గ్రామ శివార్లో ఉన్న చంగల్నాయుడు కాలువలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు నల్లమిల్లి వెంకటబాబు, అల్లాడు వీరగణేష్, సుంకర్ రాయుడు, నల్లమిల్లి శ్రీనివాస్, అల్లాడు చెంచారావు, నల్లమిల్లి సుబ్బారావు, సుంకర నరేష్ బాబు, నల్లమిల్లి బుజ్జి, నల్లమిల్లి గణపతి, చింతల చిరంజీవి, గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కోట్లింగాలపేటలో 10వ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పిల్లలచే గరిక పూజ, సరస్వతి పూజ అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ తరంగం సోము, స్పందన, శాండీ, సతీష్ తదితరులు విచ్చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు అందించారు. ఈ కార్యక్రమంలో శివ, నూకరాజు, సతీష్, మురళి, శ్రీను, సాయి, కిరణ్, గోపి, రవి, సాయి తదితరులు పాల్గొన్నారు. లక్షవారిపేట 33వ వార్డు సిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 9వ రోజున లక్షవారిపేట వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అఖండ దీపారాధన కార్యక్రమాన్ని 33వ వార్డు ఇన్ఛార్జ్ మార్సటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్సటి వెంకటేశ్వరరావు దంపతులు పూజలు నిర్వహించారు. వినాయక ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మార్సటి శ్యామ్కుమార్, తీగిరెడ్డి వెంకటేశ్వరరావు, తీగిరెడ్డి గోపీరామ్, తీగిరెడ్డి రవికుమార్, దాక్షారపు చిన్న, అద్దంక మణికంఠ, బెల్లంకొండ బాలాజీ, వేముల సత్యనారాయణ, తీగిరెడ్డి బాల, బాలగాయత్రి తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం బియల్పురం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో 45వ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గోపూజ, సాయిబాబా భజన, దీపహారతులు, కర్పూర హారతులు, పుష్పార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగాళాఖాతంలో అల్పపీడనం, విస్తారంగా వర్షాలు, సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని వాతావరణ శాఖ వెల్లడి. గోదావరి తీరంలో ఘనంగా వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు, గణనాథుల నిమజ్జనానికి కరుణించిన వరుణుడు. పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం, రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణు అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని విశ్లేషణ. సీసీసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.